కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీని జాయిన్ అయిన ఆధ్వర్యంలో తప్పకుండా నేను గెలుస్తాను. అదేవిధంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నాకున్న సమాచారం ప్రకారం అన్ని జిల్లాల కేంద్రాల నుంచి మాట్లాడుతుంటే, అందరి నాయకులతో మాట్లాడుతుంటే, ప్రజాకూటమి తప్పకుండా అభ్యర్థులు మెజార్టీ స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఎందుకంటే ఎక్కడ పోయినా లాస్ట్ వన్ వీక్ నుంచి చూస్తే కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజాకూటమి అభ్యర్థుల గ్రాఫ్ పెరిగింది బాగా. అటువంటిది తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరిని అడుగడుగున అవమానించడమే కాక సొంత పార్టీ నేతలు కూడా ఈరోజు ఆయన మీద అసంతృప్తితోటి అపాయింట్మెంట్ లేక ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు ఈ విధంగా ఒక కుటుంబ పాలన అంటే ఆయన సెక్రటరీ రాకుండా ఫామ్ హౌస్లో ఉండి ప్రజాప్రతినిధిని సొంత పార్టీ వాళ్ళని ఇతర ప్రతిపక్ష పార్టీ వాళ్ళని ఒక్క అఖిలపక్ష సమావేశం కానీ ఎప్పుడు ఏర్పాటు చేయకుండా ఇతర పార్టీ నాయకులను పిలిచి చంద్రబాబుకుండా ధర్నా చెక్ ఎత్తివేసి ఇలా చాలా రకాలుగా అలా సమయం కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుంటారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని కాదని కేసీఆర్ చెప్పిన మాటలన్నీ 2014 భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాత కూడా ఇతర పార్టీల వాళ్ళని చేర్చుకొని ఈ మిషన్ కాకతీయ అని మిషన్ భగీరథ అని ప్రాజెక్టుల రీడైజింగ్ అని చాలా వేల కోట్ల రూపాయల దోపిడీ చేసింది కేసీఆర్ కుటుంబం. దాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా మేము చెప్పినాం. అదేవిధంగా సంక్షేమ పథకాలు అనేది కాంగ్రెస్ పార్టీ అసలు మొదలుపెట్టింది. కేసీఆర్ కేవలం ఓట్ల కోసం అని చెప్పేసి ఈ రైతు బంధు అని చెప్పేసి అదేవిధంగా బొర్లు ఇవ్వడము బర్లు అని చేప పిల్లని రకరకాలుగా ఒక ఓట్ల కోసం కులాల వారీగా విభజించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారం కోసం ఓట్ల కోసం అని చెప్పి ఎప్పుడు మాట్లాడలేదు, వాగ్దానం చేయలేదు. ఒకవేళ ఏదైనా వాగ్దానం చేసిందంటే అది 100% అది ఇంప్లిమెంట్ చేసింది. గతంలో రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. అదే కేసీఆర్ 100,000 రూపాయలు రుణమాఫీ చేసేందుకు 4.5 ఇయర్స్ పట్టింది. ఆ విధంగా చూస్తే ఇప్పుడు మేము మా మేనిఫెస్టో ప్రజల్లోకి మేము ఇప్పుడున్న సంక్షేమ పథకాన్ని కొనసాగించడమే కాక రాబోయే రోజుల్లో 2,00,000 రూపాయలు రుణమాఫీ ఒకటే దఫా చేస్తామని చెప్పి నిరుపేదలకు 5,00,000 రూపాయలు ఇల్లు కట్టిస్తామని చెప్పండి. అదేవిధంగా పెన్షన్లు కూడా 2,000 రూపాయలు ఇస్తామని కుటుంబంలో ఇద్దరికి ఇస్తామని చెప్పేసి మహిళా సంఘాలకు రుణం ఇస్తామని చెప్పేసి వడ్డీ రుణం పరిరక్షిస్తామని ఈ విధంగా చాలా అన్నిటికంటే ఇంపార్టెంట్ సంవత్సరానికి తెల్ల రేషన్ కార్డున్న వరకు 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఇలా రకరకాలుగా చాలా మంచి కార్యక్రమాలు పేద ప్రజల కోసం పెట్టడం జరిగింది. అందుకని ఈసారి ఈ కూటమి అన్ని పార్టీలు కలిసి ఈ తెలంగాణ ప్రజలందరూ దాదాపు అందరూ కూడా ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ నియంత పాలనని కేసీఆర్ కుటుంబాన్ని గద్దెదించాలని ఒక లక్ష్యంతో అందరూ ఏకమైన కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు కేవలం డబ్బుతోటే గెలుస్తామని చెప్పేసి ఏదో ఊహించి వాళ్ళు డబ్బుల పంపిణీ చేయడం జరిగింది. కానీ ప్రజలు దాన్ని తిరస్కరించారు. తప్పకుండా ప్రజాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. వాళ్ళు చేసే దాడులు లాస్ట్ 2-3 డేస్ చూసినాం. మొన్న మదియాషి గౌడ్ మీద చేసిండ్రు, వంశీ చంద్ మీద చేసిండ్రు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల మీద చాలామంది దాడులు చేసిండ్రు, కేఎస్ రత్నం మీద కూడా దాడి చేయడం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే వీళ్ళు ఒక ఓడిపోతా ఉన్న ఫ్రస్ట్రేషన్ తోటి దాడులు చేయడం ఏందో అర్థం కాదు. మా ముంగోడు నియోజకవర్గంలో కూడా కొన్ని గ్రామాల్లో మా నాంపల్లి మండలంలో దౌర్జన్యం చేస్తారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద. అయినా మా వాళ్ళు భయపడలేదు. ఇన్ని రోజులు అంటే మీకు ఒక నాయకుడు లేడు, నేనున్నా ధైర్యంగా ఉండండి అని చెప్పి చెప్పాను. సో ఆ విధంగా టీఆర్ఎస్ పార్టీల ఒక దౌర్జన్యాన్ని బాగా తిప్పికొట్టినాం ముంగోడు నియోజకవర్గంలో. తెలంగాణ వ్యాప్తంగా కూడా వాళ్ళు దౌర్జన్యానికి పాల్పడ్డరు, డబ్బులతో ఓట్లు కొనడానికి ప్రయత్నం చేసిండ్రు. ఏది ఏం చేసినా సరే దాదాపు కూటమి అభ్యర్థులు 80 సీట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ అండ్ కూటమి కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఇంకా ఇన్ని రోజులు లేదు, డిసెంబర్11 రిజల్ట్ 12 నాడు గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. తప్పకుండా కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి గురించి దర్యాప్తు జరిపిస్తాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి బాగలేదు, నేను అప్పుల పాలు చేసి ఖజానా అంతా ఖాళీ చేసి ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది తెలంగాణ. ఇలాగ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు కాబట్టి తప్పకుండా కేంద్రం సహకారంతో ఆర్థిక వ్యవస్థను మంచి గాడిలో పెట్టి ఈ సంక్షేమ పథకాలు కొనసాగించడమే కాక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న
ఎగ్జిస్టింగ్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసి ఎక్కడైతే తప్పు గొప్పలు జరిగిన వాటిని కరెక్ట్ చేసి తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు గ్రామాల్లో ఉన్న ప్రజలకు లక్ష ఉద్యోగాల కల్పన కానీ అన్ని ప్రాజెక్టుల కోటి ఎకరాల సాగునీరు కానీ ఇటువంటి విషయాల్లో చాలా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. ఈ కేసీఆర్ పాలన పోతేనే మనకు ప్రజాస్వామ్యం బతుకుతుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళని వ్యతిరేపడిన వచ్చిన వాళ్ళు మంత్రి పదవులు ఇచ్చిండు. అసలు వాళ్ళు పార్టీ మారడమే తప్పంటే వేరే పార్టీ మీద గుర్తు మీద తెలిసిన వాళ్ళని లాక్కొని మంత్రి పదవులు ఇచ్చిండు. అది చాలా అన్యాయం. అసలు కేసీఆర్ గారు రాజకీయాలు 2014 తర్వాత ఈరోజు ఉన్న రాజకీయ పరిస్థితి ప్రజలు అసహించుకుంటుంది. రాజకీయాలు అంటే అసహించుకునే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్. ఓ రాజకీయ నైతిక విలువలు లేవు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వల్ల ప్రజల్లో విశ్వాసం తగ్గింది. ఎందుకంటే 2 బెడ్రూమ్లు కట్టిస్తానే కట్టలేదు, 3 ఎకరాలు స్థలం ఇస్తాను, ఇంటింటికి ఉద్యోగం ఇస్తున్నాడు, లాస్ట్కు ఇంటింటికి నల్లా అయ్యేది ఓట్లు అడగనని చెప్పాడు. అటువంటి గ్రామాలకు పోయినా ఎక్కడ పోయినా సరే ప్రజలు ఎందుకు రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసం అధికారం కోసం అబద్ధాలు ఆడుతున్నారు, లేని పని చెప్తున్నారు. నిజమైన నాయకులు మేము చెప్తే కూడా నమ్మే పరిస్థితి ఎందుకు లేదంటే కేసీఆర్ అబద్ధం ఆడి మాకు ఇల్లు కట్టియలేదు, నల్లా ఇస్తాను ఇవ్వలేదు, భూమి ఇస్తాను ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వలేదు, కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డది, ఈ విధమైన ప్రశ్నలు పబ్లిక్ వేస్తుంది. కాబట్టి తప్పకుండా దాన్ని మళ్ళా ఒక గాడిలో పెట్టాలి. ఒక పద్ధతి ప్రకారం చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థ కానీ మిగతా విషయాలు కానీ అన్నిటినీ కాంగ్రెస్ పార్టీ చక్కదిద్దుతుంది. తప్పకుండా నేను కూడా గెలుస్తాను. సోదరు నల్గొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, చిరుమర్తి లింగం కానీ, అద్దంకి దయాకర్ కానీ దాదాపుగా మా జిల్లాలో 10 నుంచి 12 సీట్లు గెలుస్తాం. 12 సీట్లలో మినిమం 10 సీట్లు గెలుస్తాం. ఆల్మోస్ట్ మిగతా 2 సీట్లు కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. 12 సీట్లు గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. కూటమి అభ్యర్థులు అందరం కలిస్తే ఈసారి 80 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. దట్ ఈస్ ద సిచ్యువేషన్. తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీఆర్ఎస్ పార్టీ దాడులు చేస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా 4 రోజులు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎవరు కూడా అధైర్యపడద్దు. ఇంకా 4 రోజులు అయితే మన ప్రభుత్వం వస్తుంది, మీరు ధైర్యంగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. మీరు ఇన్ని రోజులు కష్టపడరు, 5 ఏళ్ళు కష్టపడరు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంత అవమానపరిచిండ్రు, ఇన్ని కేసులు పెట్టించు. ఎక్కడ పోయినా సరే గులాబీ కండ కప్పుకుంటేనే పనులు చేస్తాం, గులాబీ కండ పోతే కేసులు ఇరికిస్తాం. ఆ విధంగా బాగా కార్యకర్తలు వేధించారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నాయకులు కానీ. ఇప్పుడు మాకు మంచి రోజులు రాబోతుంది. తప్పకుండా మేము వాళ్ళని తగిన గుణపాఠం నేర్పిస్తాం. ఎలక్షన్ కమిషన్ చేసిన ఏర్పాట్లు, ఎలక్షన్ కమిషన్ కూడా తప్పకుండా చాలా పకడ్బందీగా మంచి ఏర్పాటు చేసింది. ఎన్నికలు సజావుగా సాగినాయి. ఎక్కడో చిన్న చిన్న తప్పితే 99% ఎలక్షన్ కమిషన్ సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించింది. వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ అందరూ కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.